అదే రకంగా నిన్న నాకు చాలా బాధ అనిపించింది ముఖ్యంగా ఈరోజు నేను సైబర్ క్రైంలో ఒక వ్యక్తి మీద నేను కేసు పెట్టబోతున్నా ఓకే టీవీ తరపున ఎందుకంటే నా వ్యక్తిగత ఫేస్బుక్ని ట్యాగ్ చేస్తూ మహిపాల్ రెడ్డి వీడియో ఏదైతే ఉందో ఫేస్బుక్లో ఆ మహిపాల్ రెడ్డి వీడియో కింద నా వ్యక్తిగత ఫేస్బుక్ని ట్యాగ్ చేస్తూ అసభ్యకరమైనటువంటి కమెంట్స్ చేస్తూ నా వ్యక్తిగత ఫేస్బుక్ శ్రావ్యా గంటి అనే ఉంటుంది ఆ షావ్యా గంటి అనే ప్రొఫైల్ని ట్యాగ్ చేస్తూ నన్ను మెన్షన్ చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా నేను నేను ఒక అమ్మాయిగా నేను ఆ లాంగ్వేజ్ కూడా నేను మాట్లాడలేను అటువంటి లాంగ్వేజ్ నేను మాట్లాడలేను అయితే అతను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని తెలుస్తా ఉన్నది నిజంగా పవన్ పవన్ అన్న చాలా మంచి పర్సన్ పవన్ కళ్యాణ్ మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయి ఉండి ఒక మహిళను కించపరుస్తూ ఏ రకంగా అటువంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తూ కమెంట్స్ చేస్తున్నాడు అది కూడా నా వ్యక్తిగత ఫేస్బుక్ను ట్యాగ్ చేస్తూ అని చెప్పి నాకు అర్థం కావట్లే నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దయచేసి ఆయనకి బుద్ధి చెప్పేలాగా చేయండి ఆర్కే నాయుడు అనే ప్రొఫైల్ ప్రొఫైల్ నుంచి శ్రావ్య గంటి అని నన్ను ట్యాగ్ చేస్తే నా ఫేస్బుక్లో నా ఫ్రెండ్స్ ఉంటారు నా ఫ్యామిలీ ఉంటుంది నా రిలేషన్స్ ఉంటారు ఇష్టం వచ్చినట్టు ట్యాగ్ చేసి ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ పెట్టి అంటే ఈమెన్ ఏ రకంగానైనా ఎస్ నేను అమ్మాయిని కదా నేను అమ్మాయిని ఓకే ఏ రకంగానైనా ఏమైనా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు కింద కమెంట్స్ చేశారు అది వాస్తవమా కాదనేది మనం పక్కన పెడదాం సోషల్ మీడియాలో అట్లా కమెంట్ చేశాడు అంటే వ్యక్తిగతంగా చాలామంది అది నిజం అనుకుంటారు నిజం కాదు అనుకుంటారు వీని చూసి ఇంకొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారు ఇంకొంతమంది నా పరువు భంగం కలిగిస్తూ ఉంటారు కానీ ఇదని నేను మాట్లాడలేకపోతున్నా దాని గురించి సో ఇటువంటి వాళ్లకు నేను భయపడతానని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారేమో ఎందుకంటే అవన్నీ నా దగ్గర లేవు నేను అటువంటి అమ్మాయిని కాదు ఓకే సో అందుకనే నేను బహిరంగంగానే ఈరోజు నేను సైబర్ క్రైమ్లో నేను కంప్లైంట్ ఇవ్వబోతున్నా ఆ వ్యక్తి మీద ఆర్కే నాయుడు అనే ప్రొఫైల్ మీద నేను కంప్లైంట్ ఇవ్వబోతున్నా దీంట్లో మన శరత్ కుమార్ సార్ని కూడా నేను హెల్ప్ అడిగిన ఏ ఎవరైనా సరే అమ్మాయిల జోలికి రావాలంటే ఉచ్చ పోసుకోవాలి బిడా ఉచ్చ పోసుకోవాలి గుర్తుపెట్టుకో అర్థమైందా ఇది చూడండి ఇది నా వ్యక్తిగత ఫేస్బుక్ ఇది ఇది శ్రావ్య గంటి అని ఉంటుంది నా ఫేస్బుక్ ఓకే శ్రావ్య గంటి ఆర్జే శ్రావ్య అని ఉంటుంది శ్రావ్య గంటి అని ఉంటుంది మీరు చూడండి నోటిఫికేషన్స్లో నన్ను ట్యాగ్ చేస్తూ ఇక్కడ ఉందా ఆర్కే నాయుడు మెన్షన్ యూ ఇన్ దేర్ కమెంట్స్ వాళ్ళు మహిపాల్ రెడ్డి వీడియో ఏదైతే ఉందో మహిపాల్ రెడ్డి వీడియో మీద ఇతను కమెంట్ చేశాడు నాకు తెలిసి ఇతను మహిపాల్ రెడ్డి అనుచరుడైనా అయి ఉండాలి లేకపోతే అందులో ఆ మెన్షన్లో కూడా ఏం చేశారంటే నువ్వు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడినో ఒక వీడియోలో కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తూ నువ్వు మాట్లాడిన ఒక వీడియోలో అందుకే నేను ఇట్లా కమెంట్ పెడుతున్నా అంటే ఏంటండి నాకు అర్థంగా కడుగుతా వ్యక్తిగతంగా నువ్వు టార్గెట్ చేసి ఉండేది ఒక ఆడపిల్ల బట్టల గురించి ఒక ఆడపిల్ల సౌందర్యం గురించి ఇష్టం వచ్చినట్టు ఏదేదో బ్లాక్ మెయిల్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు ఒక బుడదల్లి బట్టగాల్సి మీదేసి ఒక వ్యక్తిగతంగా నువ్వు దూషించడం ఏంటి నీకు దమ్ముంటానా ఛానల్ డిబేట్కి రా నువ్వు మాట్లాడేది ఉంటే అఫీషియల్గా మాట్లాడు పొలిటికల్గా మాట్లాడు పార్టీస్కి అతీతంగా డిబేట్లలో పార్టిసిపేట్ చేయి నువ్వు మైపాల్ రెడ్డి అనుచరుడు అయితే నాకేంది లేకపోతే బీజేపీకి డప్పు కొడితే నాకేంది నువ్వు కాంగ్రెస్కి డప్పు కొడితే నాకేంది రా నేను ఆడపిల్లను నేను ఒక జర్నలిస్ట్ను అర్థమైందా సో చూడండి కింద అయినా కానీ ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి ఎంత ఒక అమ్మాయికి ఎటువంటి కమెంట్లు పెట్టద్దో అటువంటి అటువంటి కమెంట్లు పెట్టి మెంటల్ గా డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి చాలా మెంటల్ గా డిస్టర్బ్ చేస్తున్నారు అదే నీ తల్లికి నీ చెల్లికి అటువంటి కమెంట్లు పెడితే నువ్వు ఊరుకుంటావా నువ్వు ఊరుకుంటావా నేను అడుగుతున్న బహిరంగం ఈ వీడియో కింద ఈ వీడియో కింద నా పర్సనల్ పేరు నా నా వ్యక్తిగత ఏదైతే నా వ్యక్తిగతంగా నేను వాడుతున్నటువంటి నా పర్సనల్ ఫేస్బుక్ పేజ్ ఉందో ఇగో కమెంట్స్ చూడండి నేనేం పెట్టినా నేను రిప్లై ఇచ్చిన పెట్టుకుందేమో పవన్ కళ్యాణ్ పేరు మాట్లాడేవా అన్ని బూతులు నువ్వు నిజంగా పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్ అయితే త్వరలో కలిసి మాట్లాడి అడుగుతా పవన్ అన్నని థ్యాంక్ యూ అని చెప్పి నేను పెట్టినా ఓకే ఇగో నువ్వు నువ్వు చేసే పని అట్లా ఉండే కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నావు ఈ కమెంట్ పెట్టినోడు మహిపాల్ రెడ్డి అనుచరుడైనా అయి ఉండాలి బీజేపీ కార్యకర్తలైనా అయి ఉండాలి బీఆర్ఎస్ కార్యకర్తలైనా అయి ఉండాలి ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా అతను చెప్తున్నాడు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి నేను ఇప్పుడు పెడుతున్నా నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను ప్రజలారా చెప్పండి ఎప్పుడైనా ఏ పార్టీనైనా ఉద్దేశించి నేను వన్ సైడ్ మాట్లాడినా ఇప్పటి వరకు నేను వన్ సైడ్ ఏ పార్టీకి మద్దతుగా కూడా నేను మాట్లాడలే ఇదే కాంగ్రెస్ ఎప్పుడు కొట్టు కొట్టుకోకుండా ఎప్పుడైతే కాంగ్రెస్ ఉంటుందో ప్రజలకు అప్పుడు సహాయం చేయబోతున్నా బీజేపీని మోడీని క్వశ్చన్ చేస్తున్నాము జీఎస్టీ గురించి అడుగుతున్నాము బీజేపీకి కూడా ఎప్పుడు నేను వన్ సైడ్గా మాట్లాడలే బండి సంజయ్ తీసేస్తే కూడా బండి సంజయ్ తీసి పెద్ద తప్పు చేసింది బీజేపీ అని చెప్పి నేను మాట్లాడినా రేవంత్ రెడ్డి సీనియర్స్ని సపోర్ట్ చేసుకోకుండా పోతే కూడా రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఉద్దేశిస్తూ నేను మాట్లాడడం జరిగింది సో ఇట్లా ఈ రకమైనటువంటి కమెంట్స్ చూడండి కింద పైగా ఏవో వీడియోలు ఉన్నాయట వాడి దగ్గర ఇవన్నీ నేను మీతో డిస్కస్ చేయాలంటే నాకు చాలా బాధ అనిపిస్తా ఉన్నది అయితే నేను ప్రతిసారి చెప్పా నన్ను మెంటల్గా డిస్టర్బ్ చేసినా ఏ రకంగా డిస్టర్బ్ చేసినా నేను డిస్టర్బ్ అవ్వను తగ్గేదే లేదు ఎందుకంటే నేను కూడా డైలాగులు చెప్తా శ్రావ్య అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అని చెప్పి నేను కూడా చెప్తా ఉన్నా నువ్వు ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టినా నేను ఇవాళ సైబర్ క్రైమ్లో నేను నన్ను వ్యక్తిగతంగా నన్ను నా పరువు తీసి నువ్వు నా వ్యక్తిగత ఫేస్బుక్లో నన్ను ట్యాగ్ చేశావు కాబట్టి నేను వెనక్కి తగ్గేదే లేదు కంప్లైంట్ అనేది కూడా ఇవాళ రెడీ అవుతోంది సో ఇవాళ నేను సైబర్ క్రైమ్కి వెళ్ళి నేను సైబర్ క్రైమ్ సీసీకి మన ఛానల్ తరఫున ఒక జర్నలిస్ట్గా నేను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రొఫైల్ మీద బికాజ్ ఎందుకంటే నువ్వు గంటకు ఒక వీడియో ఏదో నా మీద రిలీజ్ చేస్తా అని చెప్పావు కదా ఆ వీడియో ఏ వీడియోలైనా నేను ఊరుకుంటా నువ్వు ఏదేదో చెప్పిన ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిన వీడా ఏమంటే ఇగో ఇది నేను ఎట్లా చెప్పాలండి మీతో ఈ కమెంట్ గురించి నేను ఎట్లా చెప్పమంటారు నన్ను నా నోట్తో నన్ను చెప్పమంటారా బట్టలు ఇప్పిన వీడియోస్ ఎడిట్ చేసి పెడుతున్నాడు వాడు సో ఇటువంటి కమెంట్స్ చేసి నన్ను వ్యక్తిగతంగా నన్ను నన్ను చేస్తే నాకు ఒక ఫ్యామిలీ ఉంది ఓకే ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది నాకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది ఏమనుకుంటారు ఏమనుకుంటారు నా ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళంతా ఫేస్బుక్లో ఉన్న వాళ్ళంతా మేము మాట్లాడి ఏం తప్పు చేస్తున్నామండి ప్రజల సమస్య కోసం కొట్లాడుతున్నాం నువ్వు ఇన్ని పెట్టినంత మాత్రాన నేను మాట్లాడకుండా అనుకోకు ఓకే నువ్వు ఇన్ని పెట్టినంత మాత్రాన నేను మాట్లాడుకుంటా ఉంటాను అనుకోకు ఖచ్చితంగా నేను మాట్లాడతా సీఎం కేసీఆర్ గారు కూడా ఇట్లాంటి భాష మాట్లాడు అర్థమైందా నువ్వు బీఆర్ఎస్ కార్యకర్త అని అర్థమైంది అయితే బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ ఎందుకంటే నువ్వు అక్కడ కాంగ్రెస్ అని మెన్షన్ చేసావు కదా సో అందుకే నాకు ఈ రెండు పార్టీల మీద నాకు డౌట్ ఖచ్చితంగా వాటి మీద కూడా నేను కేసు పెడతాను పార్టీ కార్యకర్తగానే నేను కేసు పెడతా మైపాల్ రెడ్డి కార్యకర్త అయి ఉండొచ్చు ఒకవేళ బీఆర్ఎస్ అయి ఉంటే బీజేపీ అయి ఉంటే మరి స్వతహాగా పెట్టుంటావేమో నాకు ఐడియా లేదు బట్ గాడ్ ఆఫ్ గాడ్ మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్ అన్నావు ఆయన పేరు చెప్పుకునే రైట్ కూడా నీకు లేదు పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకునే రైట్ కూడా నీకు లేదు గుర్తుపెట్టుకో అర్థమైందా నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే ఏమంటున్నా ఆయన ఆయన పేరు చెప్పుకొని బతికే రైట్ కూడా నీకు లేదు ఆయన ఫోటో పెట్టుకునే రైట్ కూడా నీకు లేదు బికాజ్ పవన్ కళ్యాణ్ మోటో ఇది కాదు పవన్ కళ్యాణ్ ఇంటెన్షన్ ఇది కాదు గుర్తుపెట్టుకో సో ఈ రకంగా కేవలం ఒక అమ్మాయిననే కదా మీరు ఈ రకంగా అంటే అమ్మాయి బట్టల గురించి ఒళ్ళు గురించి పళ్ళు గురించి మాట్లాడితే నోరు మూసుకుంటుందేమో భయపడి పారిపోతుందేమో మాట్లాడదేమో నలుగురిలో తలెత్తుకో తలెత్తుకోదేమో అని అంటున్నావు నీ తల్లికి ఉన్నదే నాకున్నదిరా నీ తల్లికి ఏదైతే ఉందో నాకు అదే ఉన్నది సో వాట్ నువ్వు ఎటువంటి వీడియోలు రిలీజ్ చేసుకుంటావు రిలీజ్ చేసుకో నేను దేనికి భయపడను ఎవరికి భయపడను నేను చేసే పని నేను దైవంతో నేను అనుకుంటా అవసరమైతే కేసీఆర్ని కలుస్తా కేటీఆర్ని కలుస్తా మైపాల్ రెడ్డి నీ అనుచరుడు అయితే హరీష్ రావుని కలుస్తా అర్థమైందా లేదా బీజేపీయా డైరెక్ట్గా అమిత్ షానే కలుస్తా మోడీనే కలుస్తా కిషన్ రెడ్డి గారిని కలుస్తా లేదా పవన్ కళ్యాణ్ నీ గురువు అయితే పవన్ కళ్యాణ్ గారినే కలుస్తా అన్న ఏందన్న ఇది అని చెప్పి భయపడి వేసేది కాదు అన్నీ ఇక్కడ మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇక్కడ దిల్ నుంచి వచ్చినట్టే నేను బిహేవ్ చేస్తూ ఉన్నా ఇక్కడ ఏమనిపిస్తుందో ఇక్కడ అదే చేస్తూ ఉన్నాను గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో అండ్ నీలాంటి వాళ్ళ నోర్లు ముయ్యాలనే పాదయాత్ర జనాల్లోకి వెళ్దామని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను యాక్చువల్గా సో జనాల్లోకి ఖచ్చితంగా వెళ్తా ఏ ఏ రకంగానైతే నన్ను ఇన్ ఇంతింత ఇంతింత ఇబ్బంది పెడుతున్నారో ఆ ఇబ్బందుల్ని ఒక్కొక్క మెట్టుగా ఎత్తు ఏమంటారు నాకు చాలా ఎమోషనల్ అయిపోతున్నాను నేను నాకు మాట్లాడడం కూడా రావట్లే ఆ ఇబ్బందుల్ని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పూల బాటగా మార్చుకొని రెడ్ కార్పెట్గా మార్చుకొని నేను మార్నింగ్ వాక్ కానీ పాదయాత్ర కానీ చేయబోతున్నా తస్మాత్తు జాగ్రత్త అన్ని పార్టీస్కి చెప్తున్నా నేను ఒక పార్టీ కాదు అన్ని పార్టీస్కి చెప్తున్నా ఒక ఆడపిల్లకు మద్దతు ఇస్తామంటే ఇవ్వండి లేకపోతే సైలెంట్గా ఉండండి ఖచ్చితంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటాం ఈ రోజున బీఆర్ఎస్ కాదు రేపటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నా బీజేపీ ప్రభుత్వమే ఉన్నా నేను ఇదే క్వశ్చనింగ్లో ఉంటా ఇలాగే క్వశ్చన్ చేస్తా ప్రజల తరఫున అడుగుతా ప్రజా సమస్యల గురించి మాత్రమే నేను మాట్లాడతా అన్న విషయాన్ని దయచేసి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి